హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు రమ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, నేను ఇండియా వెళ్తున్నాను. దానికోసం ప్రిపరేషన్స్, ఫస్ట్ హెయిర్ కట్కి వెళ్దాం అనుకుంటున్నాం ఇవాళ. సో అందుకు నేను మా మమ్మీ ఇద్దరం కలిసి హెయిర్ కట్కి వెళ్తున్నాము. యా, వెళ్దామా హెయిర్ కట్? ఫస్ట్ మా అవుట్ఫిట్ చూపిస్తాము. ఇద్దరం మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాము. సో ఇదే మా మ్యాచింగ్ అవుట్ఫిట్, బ్లాక్ అండ్ వైట్ మదర్ అండ్ డాటర్ అవుట్ఫిట్ లాగా. సో వెళ్దామా అయితే ఇంకా? యా, వెళ్దాం. సో మేము ఇక్కడ హెయిర్ కటరీ అనే సలూన్లో చేయించుకుంటాం హెయిర్ కట్ని. ఇన్ కేస్ అమెరికాలో ఉన్న వాళ్ళకైతే హెయిర్ కటరీ గురించి చాలా బాగా తెలిసి ఉంటుంది. ఇట్స్ అ వెరీ బిగ్ ఫ్రాంచైజ్. ఇక్కడ చాలా సలూన్స్ ఉంటాయి మంచివి, బట్ మాకెందుకో స్టార్టింగ్ నుంచి హెయిర్ కటరీ అలవాటు అయిపోయింది. అందుకే ఎప్పుడు ఇక్కడికే వెళ్తాము. అండ్ వాళ్ళ సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయి. నేను మా మమ్మీ ఎవ్రీ 3 to 4 మంత్స్కి వస్తాము హెయిర్ కట్కి, బికాజ్ మనం ఫ్రీక్వెంట్గా హెయిర్ కట్స్ అండ్ ట్రిమ్స్ చేసుకుంటేనే మన హెయిర్ హెల్తీగా ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు షాంపూ అండ్ కండిషనింగ్ చేసేస్తారు మన హెయిర్కి, ఆ తర్వాత హెయిర్ కట్ చేస్తారు అండ్ దెన్ బ్లో డ్రై. సో వీళ్ళు ఇక్కడ చేసే ప్రతి సర్వీస్కి ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ మనం ఏదైనా స్టెప్ స్కిప్ చేస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లో డ్రైయింగ్ స్కిప్ చేస్తే దానికి ఛార్జ్ చేయరు వాళ్ళు. అండ్ ఇక్కడ మనకి సర్వీస్ చేసే వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు వాళ్ళ దగ్గర. మనకి ఎలా కావాలి ఏంటి అని క్లియర్గా చెప్తే అదే ఫాలో అయ్యి చేస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ వీళ్ళు వాడే ప్రతి ప్రోడక్ట్స్ మనకి చూపించి యూస్ చేస్తారు. ఇన్ కేస్ మనకి ఆ ప్రోడక్ట్స్ నచ్చితే వాళ్ళ దగ్గరే పర్చేస్ కూడా చేసేయచ్చు. ఈ హెయిర్ కటరీ సలూన్స్ చాలా బిజీగా ఉంటాయి. జనరల్గా మనకు అసలు అపాయింట్మెంట్స్ కూడా దొరకవు. మేమైతే 2-3 డేస్ ముందే తీసుకుంటాం అపాయింట్మెంట్. ఈరోజైతే అసలు సలూన్లో ఎవ్వరూ లేరు కస్టమర్స్, మేమే ఉన్నాము. ఎందుకంటే మేము వీక్ డే వచ్చాము. సో ఇక్కడికి వీక్ డేస్ రావడం చాలా బెటర్. వాళ్ళు కూడా మంచిగా టైం తీసుకొని మనకి బాగా చేస్తారు. జనరల్గా మన ఫేస్ షేప్ని బట్టి వాళ్ళే సజెస్ట్ చేస్తారు ఎలాంటి హెయిర్ కట్ బాగుంటుందో. బట్ ఇన్ కేస్ మనకి ఏదైనా పిక్చర్ ఉన్నా లేదా ఇంతకుముందు చేసుకున్నది నచ్చినా అది చూపిస్తే చాలు, వాళ్ళు అలానే చేస్తారు. సో ఫస్ట్ మనల్ని వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనము ఎటు సైడు పార్టిషన్ చేస్తామని, దాన్ని బట్టి వాళ్ళు హెయిర్ కట్ చేస్తారు. ఇక్కడ హెయిర్ కట్సే కాదు, చాలా సర్వీసెస్ ఉంటాయి వేరే కూడా, లైక్ హైలైట్స్, కెరటిన్ ట్రీట్మెంట్స్, స్కాల్ప్ ట్రీట్మెంట్స్ ఇలా చాలా చేస్తారు. బట్ మేమైతే ఎప్పుడు జస్ట్ హెయిర్ కట్ అండ్ బ్లో డ్రైకే వస్తాం ఇక్కడికి. సో మా మమ్మీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒకే టైప్ ఆఫ్ హెయిర్ కట్ చేస్తుంది సింపుల్గా. సో ప్రతిసారి ఇదర్ యూ షేప్ ఆర్ స్ట్రేట్గా చేసి జస్ట్ వన్ లేయర్ దానిపైన వచ్చేలాగా చేయించుకుంటుంది. జస్ట్ లాస్ట్ టైం ఫోటో చూపిస్తే చాలు, అది రిపీట్ చేస్తారు. మనకి బాగా అలవాటైన వాళ్ళే ఉంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోద్ది మనకి ఎలాంటి హెయిర్ కట్ కావాలో. సో మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు చేసేస్తారు. సో మా మమ్మీ హెయిర్ కట్కి వచ్చిన ప్రతిసారి లెంత్ గురించి చాలా భయపడుతూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మనం చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువే కట్ చేస్తారు. అండ్ ఇక్కడ మన లెంగ్త్ని బట్టి కూడా చార్జ్ చేంజ్ అవుతుంది. మన హెయిర్ని షార్ట్గా కట్ చేసుకుంటే తక్కువ ప్రైస్ ఉంటుంది, అండ్ కొంచెం లెంత్ పెద్దగానే పెట్టుకుంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ మాకు హెయిర్ కట్ చేసే ఆమె దగ్గరే నేను లాస్ట్ టైం కూడా చేయించుకున్నాను. షీస్ సో నైస్, చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు తన దగ్గర. ఏదైనా చెప్పొచ్చు, అలాగే చేస్తుంది కరెక్ట్గా. ఈసారి అయితే మా మమ్మీ కొంచెం షార్ట్గానే చేయమని అడిగింది, బికాజ్ మా మమ్మీకి ఇండియాకి వెళ్ళే ప్లాన్ ఉంది ఇప్పుడు. సో ఇండియాలో కొంచెం హీట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి షార్ట్ హెయిర్ అయితే మేనేజ్ చేయడం ఈజీ అని చెప్పి కొంచెం షార్ట్గానే చేసుకుంటుంది ఈసారి. సో ఇక్కడ హెయిర్ కట్, షాంపూయింగ్ అండ్ బ్లో డ్రైకి కలిపి $40 ఛార్జ్ చేస్తారు హెయిర్ కటరీలో. ఇన్ కేస్ మనకి బ్లో డ్రైయింగ్ అవసరం లేదంటే $25 ఛార్జ్ చేస్తారు ఫర్ షాంపూయింగ్ అండ్ హెయిర్ కట్. Brought it to here where I cut it. I suppose they're like cutting a little more there, so it's kind of like, don't want me to, maybe I'll angle it from there. సో లెంగ్త్ మనం అలాగే ఉంచుకుంటే, ఐ మీన్ లాంగ్ హెయిర్ ఉంటే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారని చెప్పాను కదా, అది $10 ఎక్స్ట్రా. సో మొత్తం అరౌండ్ $40 to $50 అవుతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఛార్జ్, ఇక్కడ స్పా సర్వీసెస్కి మనం కంపల్సరీ టిప్ అనేది ఇవ్వాలి. సో హెయిర్ కట్ అయితే ఫినిష్ చేసింది, ఇప్పుడు లాస్ట్ పార్ట్ బ్లో డ్రైయింగ్. ఇది టోటల్ 1 hour అపాయింట్మెంట్. 1 hourలో వాళ్ళు షాంపూయింగ్ అండ్ హెయిర్ కట్ 1/2 hourలో ఫినిష్ చేస్తే బ్లో డ్రైయింగ్ మాత్రం చాలా టైం తీసుకుంటారు. నాకైతే ఈ బ్లో డ్రైయింగే బెస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అనిపిస్తుంది, బికాజ్ దీనివల్లే మన హెయిర్కి ఒక కొత్త లుక్ వచ్చేస్తుంది.
సో మా మమ్మీ ఇండియాకి వెళ్తుందని చెప్పాను కదా, అది చాలా చాలా షార్ట్ ట్రిప్, ఓన్లీ 14 డేస్కి వెళ్తుంది ఇండియాకి. సో ఇది చాలా షార్ట్ ట్రిప్ కాబట్టి ఇండియాలో హెయిర్ కట్ ఇవన్నీ చేయించుకోవడానికి టైం సరిపోదేమో అని ఇక్కడ చేయించుకొని వెళ్తుంది. ఇక్కడ హెయిర్ కట్టే కాదు, నెయిల్ సలూన్కి కూడా వెళ్దాం అనుకున్నాము ఇండియా ట్రిప్ ముందే. నెక్స్ట్ ఆ వ్లాగ్ కూడా వస్తుంది, తప్పకుండా చూడండి. ఈ ఇండియా ట్రిప్ కోసం మా మమ్మీ ఏమేమి ప్యాకింగ్ చేసుకుంటుంది అనేది కూడా ఇంకో బ్లాగ్ చేస్తున్నాము, అది కూడా చూడండి. సో ఇప్పటి నుంచి కొంచెం కన్సిస్టెంట్గా ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఒక వ్లాగ్ పెడదాం అనుకుంటున్నాము. సో చాలామంది మా కిచెన్ టూర్ అండ్ ప్యాంట్రీ టూర్ ఇంకా హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు, మెల్లగా అన్ని వీడియోస్ చేసి పెడతాము. సో మీరు ఈ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అట్ ద సేమ్ టైం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో చూడండి, ఇక్కడ మా మమ్మీ బ్లో డ్రైయింగ్ అండ్ హెయిర్ కట్ ఆల్మోస్ట్ అయిపోయింది. నాకైతే అసలు చాలా క్యూట్గా అనిపించింది హెయిర్ కట్, మా మమ్మీకి బాగా సూట్ అయింది. తను బ్లో డ్రైయింగ్ చేసే ముందు ఒక స్ట్రైట్నింగ్ బామ్ అప్లై చేసింది, దానివల్ల టెక్స్చర్ కూడా చాలా బాగుంది. మా మమ్మీకి కూడా తన హెయిర్ కట్ చాలా నచ్చింది, ఇంత షార్ట్గా ఎప్పుడు చేసుకోలేదు, అందుకే తనకు చాలా బాగా సూట్ అయిందని చెప్తుంది, ఇంక ఇలానే చేసుకుంటా అని చెప్తుంది. మా మమ్మీ ఎక్కువ హెయిర్ లీవ్ చేసుకోవడం కన్నా ఇలా క్లిప్ పెట్టుకుంటుంది, సో తను పెట్టి చూపిస్తుంది ఇలా పెట్టుకున్నా చాలా బాగుంటుందని. అండ్ ఈ హెయిర్ కట్ వల్ల ఏంటంటే కొంచెం వాల్యూమ్ కూడా ఎక్కువ కనిపిస్తుంది, సో అందుకే ప్రతిసారి సింగిల్ లేయరే చేసుకుంటుంది మా మమ్మీ. సో మొత్తానికైతే మా మమ్మీ చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగా వచ్చింది హెయిర్ కట్. సో స్టార్టింగ్లో చెప్పాను కదా వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయని. ఇందులో అన్నీ వాళ్ళు యూస్ చేసేది కాదు, బట్ ఇలా అన్నీ డిస్ప్లే చేసి పెట్టారు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో మొత్తానికైతే మా హెయిర్ కట్ అయిపోయింది. నెక్స్ట్ మా మమ్మీకి ప్లాంట్స్ కోసం కొన్ని పాట్స్ కావాలని చెప్పింది, దాని షాపింగ్కి వెళ్తున్నాము, అది కూడా చూడండి. సో మేము షాపింగ్ వెళ్ళే ఏరియాలో ఇలా వింటేజ్ కార్ షో ఉంది, అన్ని కార్స్ని ఇలా డిస్ప్లే చేశారు. మేమైతే ఎప్పుడు వింటేజ్ కార్స్ని చూడలేదు, అందుకే ఒకసారి చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. మాకైతే ఈ వింటేజ్ కార్స్ మీద 0 నాలెడ్జ్ ఉంది, కానీ చూడడానికి చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా అనిపించి ఒకసారి చూద్దాం అసలు ఏముంది ఇక్కడ అని వచ్చాము. వీటి ఇంజన్ కానీ, స్టీరింగ్ వీల్ కానీ, సీటింగ్ అరేంజ్మెంట్ కానీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకు మా మమ్మీకి ఇద్దరికి బ్లూ కలర్ కార్ చాలా నచ్చింది. మా మమ్మీ చెప్తుంది దట్ ఇది మహానటిలో సావిత్రి యూజ్ చేసిన కార్ లాగా ఉంది అని. This is for a $25 gas card. $25 gas card. సో ఇది కార్ షో లాంటిదన్నమాట, అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఓన్ కార్స్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసి డిస్ప్లే చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఆక్షన్ కూడా జరుగుతుంది కొన్ని కార్స్ మీద. సో ఫైనలీ మేము ప్లాంట్స్ కోసం కొన్ని పాట్స్ కొందామని హోమ్ సెన్స్ అనే స్టోర్కి వచ్చాము. మా మమ్మీ దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి, సో ఎప్పుడు పాట్స్ కొంటూనే ఉంటుంది. సో నెక్స్ట్ మా మమ్మీ ఇండియా వెళ్ళినప్పుడు నేను మా డాడీ ఇద్దరం కలిసి ఆ ప్లాంట్స్ అన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. మా మమ్మీలాగా ఎవ్వరూ చూసుకోలేరు, అందుకే మాకు కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది దీని గురించి. సో నాకు మా మమ్మీకి ఇద్దరికి ఈ బ్లూ కలర్ పాట్ చాలా నచ్చింది, దానిపైన యెల్లో ఫ్లవర్స్ అంతా కాంట్రాస్ట్ చాలా బాగా అనిపించింది. సో ఇది తీసుకున్నాం ఫైనలీ. ఈ హోమ్ సెన్స్ స్టోర్లో హౌస్ డెకోర్ ఐటమ్స్ మాత్రం చాలా బాగుంటాయి. బుద్ధా చూడండి అసలు ఎంత బాగుందో, ఇది అవుట్డోర్ ఐటమ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.